ప్రముఖ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి కాసేపట్లో జనసేన పార్టీలో చేరనున్నారు. ఎన్నికల సమయంలో ముద్రగడ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమె జనసేన అధినేత పవన్ కు మద్దతునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ముద్రగడ క్రాంతి జనసేనలో చేరబోతున్నారు. క్రాంతితో పాటు ఉభయ గోదావరి గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నాయకులు కూడా జనసేన కండువా కప్పుకోనున్నారు. ప్రముఖ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి మరికాసేపట్లో జనసేన పార్టీలో చేరనున్నారు. ఎన్నికల సమయంలో ముద్రగడ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమె జనసేన అధినేత పవన్ కు మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ముద్రగడ క్రాంతి జనసేనలో చేరబోతున్నారు. క్రాంతితో పాటు ఉభయ గోదావరి గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నాయకులు కూడా జనసేన కండువా కప్పుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి, ఈరోజు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా పేరు గడించినటువంటి ముద్రగడ పద్మనాభం కూతురు ముద్రగడ క్రాంతి ఈరోజు జనసేన పార్టీలో చేరబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈరోజు జనసేన కండువాను కప్పుకోబోతున్నారు. ఆమెతో పాటుగా మరికొంతమంది అనుచరులు కూడా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరికి చెందినటువంటి నాయకులతో పాటుగా ఏదైతే గుంటూరుకి చెందినటువంటి నాయకులు కూడా ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి జాయిన్ అవబోతున్నారు. ఇక ముద్రగడ క్రాంతి ఎన్నికల సమయంలో పూర్తిగా ఏదైతే కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం చేసినటువంటి వ్యాఖ్యలు, పవన్కు వ్యతిరేకంగా చేసినటువంటి వ్యాఖ్యలపైన తీవ్రంగా స్పందించారు. అలాగే పూర్తి మద్దతును తన తండ్రి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలన్నిటికీ కూడా తను సమాధానం చెప్పి స్ట్రాంగ్ గా కౌంటర్ కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. ఆ సమయంలోనే ఆమె జనసేన పార్టీలో చేరుతారని వార్తలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ క్రాంతికి మీ నాన్నగారి పర్మిషన్ తీసుకున్న తర్వాత నిన్ను జాయిన్ చేసుకుంటాను అని అప్పట్లో చెప్పారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడినప్పటి నుంచి కూడా క్రాంతి పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు. అటు కాపు ఉద్యమ నేతగా పేరుగడించినటువంటి ముద్రగడ పద్మనాభం అయితే తన పేరుని మార్చుకుంటాను, వైసీపీ అధికారం లోకి రాకపోతే తన ఇంటి పేరుని తన పేరు వెనకాల రెడ్డి పెట్టుకుంటాను అని చెప్పి కూడా కీలక నిర్ణయం తీసుకోవడంతో పాటుగా ఏదైతే ఎన్నికలలో కూటమి గెలుపొందిన తర్వాత పద్మనాభ రెడ్డిగా కూడా పేరు మార్చుకుని గెజెట్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్కు ఎన్నికల సమయంలో సపోర్ట్గా ఉండడము, తన తండ్రి చేసినటువంటి వ్యాఖ్యలను వ్యతిరేకించినటువంటి క్రాంతి ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకోబోతూ ఉన్నారు. జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తానని మొదటి నుంచి ఆమె చెప్తూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో ఇష్యూ అంతా బేస్ చేసుకుని ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ ఆమెను జాయిన్ అవుతానని అడగడము ఈరోజు మంచి ముహూర్తం ఉండడంతో ఆమె ఈరోజు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సమక్షంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన కండువా కప్పుకోబోతూ ఉన్నారు. దీపిక కాంతి, వీరితో పాటు ఇంకా జనసేనలో చేరబోయే వాళ్ళ పేర్లు కూడా కొన్ని వినిపిస్తున్నాయి, దానికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? చాలామంది కూటమి నాయకులు ఏదైతే టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలకి సంబంధించినంత వరకు కూడా ఇతర పార్టీల్లో ఇప్పటివరకు వైసీపీ నుంచి చాలామంది చేరికలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అందరూ కూడా జనసేనను ఫోకస్ చేస్తున్నారనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది మొదటి నుంచి వైసీపీలోకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో తిరిగి వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని భావించారు. అయితే టీడీపీ బీజేపీ కూటమి నాయకులు అందరి ఆమోదం తీసుకున్న తర్వాతనే పార్టీలో చేర్చుకోవాలి, ప్రభుత్వం కూటమిగా ఉన్న నేపథ్యంలో అటు టీడీపీ బీజేపీ నుంచి కూడా ఓకే చెప్పిన తర్వాతే పార్టీలో జాయిన్ చేసుకోవాలి అని కొన్ని సూచనలు ఏవైతే తీసుకుందో దానికి అనుగుణంగా మరికొంతమంది కీలక నాయకులు ఏవైతే కృష్ణా జిల్లాకు సంబంధించి సామినేని ఉదయభాను పార్టీలో చేరడంతో ఈరోజు జగ్గేపేట నుంచి కూడా కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్స్ ఈరోజు పార్టీలో చేరబోతూ ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లాకు చెందినటువంటి కీలక నేతలు కూడా ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. పూర్తిగా కూడా జనసేన వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవాలి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.